ఇక్కడ మనం చూసుకుంటే ఇది కూడా అటామిక్ స్ట్రక్చర్ అండి. ఒక క్వశ్చన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చదివినట్లయితే ద హైడ్రోజన్ లైక్ ఆటమ్ Li+2 ఈజ్ ఇన్ ఏ స్పెరికల్లీ సిమెట్రిక్ స్టేట్ S1 విత్ వన్ రేడియల్ నోడ్. అపాన్ అబ్జర్వింగ్ లైట్ ద అయాన్ అండర్గోస్ ఎ ట్రాన్సిషన్ స్టేట్ టు S2. ద స్టేట్ S2 హ్యాస్ వన్ రేడియల్ నోడ్ అండ్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్. ద స్టేట్ S1 ఈజ్, ఇక్కడ మనం ఇది S2 నుండి S1కి వెళ్తుందంట. అది మనకి ఏమి ఇచ్చారు దీని గురించి, స్పెరికల్ సిమెట్రీ అని ఇచ్చారు, ఇంకా వన్ రేడియల్ నోడ్ అని ఇచ్చారు. ఇక్కడ నుండి ఈ మళ్ళీ తర్వాత కూడా S2కి వెళ్ళిన తర్వాత వన్ రేడియల్ నోడ్ అనే అన్నారు అండ్ దాని ఎనర్జీ ఏమో గ్రౌండ్ స్టేట్ ఎనర్జీకి ఈక్వల్ అని అన్నారు. సో మనం S2 అనేది కనుక్కోవాలి. ఇక్కడ స్పెరికల్ సిమెట్రీ అని ఇచ్చారు కాబట్టి మనకు మనకు తెలిసిన టాపిక్ నుంచి S అనేది స్పెరికల్ అండ్ P అనేది డంబెల్, D అనేది డబుల్ డంబెల్, అండ్ F అనేది ఫోర్ ఫోల్డ్ డంబెల్. సో వాళ్ళు ఇచ్చిన ఈ జామెట్రీ నుండి మనము అది S అని కంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అది S లోనే ఉన్నది, కానీ మనకు అది 1S లో ఉందో 2S లో ఉందో 3S లో ఉందో తెలియదు. కాబట్టి మనకు వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే రేడియల్ నోడ్ అని ఇచ్చారు. మనకు రేడియల్ నోడ్ ఫార్ములా తెలుసు. సో నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్ ఇజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది N-1. సో ఇక్కడ వాళ్ళు ఏం ఇచ్చారంటే ద స్టేట్ S2 హ్యావ్ 1 రేడియల్ నోడ్ అని ఇచ్చారు. అక్కడ స్టేట్ S1 కూడా 1 రేడియల్ నోడ్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత వాల్యూ పెడితే మనకు 1 ఆన్సర్ వస్తుంది. ఒకవేళ N ఇప్పుడు N-1=1, సో N=2. సో ఇక్కడ రేడియల్ నోడ్ నుండి మనకి N=2 వచ్చింది. ఇంకా దీని జామెట్రీ నుండి మనకు ఆ ఆర్బిటాల్ అనేది S అనేది వచ్చింది. సో ఇవి అన్నిటిని కంబైన్ చేస్తే మనకు స్టేట్ S1 అనేది 2S లో ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ 2S. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇచ్చారు మనం ఏమేమి తెలుసుకోవాలి అవి నోట్ డౌన్ చేసుకోవాలి. ఇట్లా క్వశ్చన్ 1-2 సార్లు చదవాలి ఫస్ట్. వాళ్ళు మనకి జామెట్రీ ఇచ్చారు, ఇంకా నోట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ రెండింటి నుండి మనకు తెలిసిన ఫార్ములా సైన్స్ ఇన్ఫర్మేషన్ నుండి మనం అది 2S అనేది కన్క్లూడ్ చేసుకున్నాం.